గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు అందరు, ఎలా ఉన్నారు? ఇప్పుడు వీడియో ఎందుకు పెడుతున్నానంటే, మా ఫ్రెండ్ ఒక ఆమె రాత్రి ఫోన్ చేసింది. తనకి తెలుసున్న అమ్మాయి కోవిడ్కి వచ్చిందంట. పాపం ఆఫీస్ ద్వారా వచ్చింది తను. ఒక ఇంట్లో 8 నెలలు చేసిందంట. ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉందని ఇల్లు మారిందంట. ఇప్పుడు ఉన్న ఇంట్లో 3 నెలలు చేసిందంట. ఆ ఇంట్లో మేడం ఏం చేస్తుందంటే, పిల్లలకు చెప్పిందంట కొడుకున్న తర్వాత ఎవరైనా సచిన శవంతో లెక్క అంటే, నిదట్లోకి వెళ్ళాక మనకి ఎవరేం చేస్తున్నారో తెలియదు కదా. చూసి వచ్చిన వెంటనే కాలుతో తన్నేసి, పిల్లలు ఏం చూస్తున్నావు నువ్వు అని పడుకున్న దాన్ని అట్లా చేస్తుందంట. పాపం తను చాలా బాధపడుతూ నాకు చెప్పింది రాత్రి, సిస్టరు నువ్వు ఆఫీస్ ద్వారా వచ్చో, అదే డైరెక్టర్గా వచ్చి ఉంటే తన అదులు తీసుకుండి, తెలుసున్న వాళ్ళ చేతన్న ఇల్లు మారిపిద్దను నేను, తప్పదమ్మా ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టాలు. ఇంకా ఆఫీసులో కూడా ఛాన్స్ ఉంటుందిరా, మనకి ఇల్లు మారుస్తారు. ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడి చూడు. నేను ఒక మాట చెప్తున్నాను, ఎవరో బాధపడద్దు. ఇప్పుడు వీళ్ళు కూడా మనకి ఉత్తనేమి కాదు, కనీసం ఇంటికా డబ్బులు ఒక 2,50,000, 2 లక్షలు, 150,000 అన్న మనకి డబ్బులు కట్టి ఇల్ని తీసుకొస్తారు వీళ్ళు. వీళ్ళు మనకి ఏమి తక్కువ చేస్తున్నారని ఒక మాట చెప్పండి. మనకి నెలలో 10 రోజులు లేట్ జీతం కానీ ఇచ్చారనుకో, జీతం లేట్ అయిపోయింది అనుకుంటాం. తాగి కాఫీ కాడి నుంచి తిని తిండి దాకా అన్నీ వీళ్ళే చూసుకుంటారు. మనకి ఏసీ రూమ్ ఇచ్చి పొద్దున్న లేచిన కాడి నుంచి టీలు టిఫిన్లు మన తిని తిండి ఎందుకు వరుస అవుతుంది ఒకసారి ఆలోచించుకోండి. వీళ్ళు ఏమన్నా అన్నారనుకో, బాబోయ్ ఇలా అంటున్నారు అలా అంటున్నారు అంటారు. మరి అనే అధికారం వాళ్ళకి లేదా మన కోసం డబ్బులు ఖర్చు పెట్టి, మళ్ళీ మనం వచ్చాక నెల నెల మనకు జీతం ఇచ్చి, మనకి ఏసీ రూమ్ ఇచ్చి? కొన్ని ఇంట్లో కష్టాలు ఉంటాయి, తప్పదు. ఏం చేస్తామంటే అందరూ మంచి వాళ్ళు ఉంటారని అనుకోనక లేదు. అలా అని వచ్చేటప్పుడు కూడా మీరు మీ తెలుసున్న వాళ్ళ ద్వారా రాయండి. ఆఫీస్ ద్వారా ఏ ఇబ్బందులు అవుతున్నాయి, ఎందుకంటే కర్మకాలు ఇంటికి వెళ్ళిపోతానంటే కొట్టి మరీ డబ్బులు వసూలు చేసేస్తున్నారు మన దగ్గర. అది ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే లాభమే చూసుకుంటున్నారు ఎవరైనా. నేను పడ్డాను ఫ్రెండ్స్, వచ్చాక ఒక నెల జీతం పోయింది. మారాను నేను కూడా, దేవుడు దయ వల్ల మంచిలు దొరికింది, పని చేసుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, ఊరింపు ఉండాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికైనా. ఇంట్లో మన భర్త అయినా తిడతాడు, తల్లిదండ్రులైనా తిడతారు, అలాగే మనకి వీళ్ళు డబ్బులు కట్టి నెలలా జీతం ఇచ్చిన వాళ్ళు ఒక మాట అంటే తప్పేమీ లేదు. మన లేనిసిల్లడుకోదు, మన వచ్చింది దేనికి, కష్టపడడానికి. అది కొంచెం బుర్రలో పెట్టుకుని గ్రహించుకుంటే ఎవరి బతుకులైనా బాగానే ఉంటాయి. అది నా మాటల్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి, ఎందుకంటే గలపదేశం బతుకులు ఇంతే ఉంటాయి. మనకి ఊరింపు అన్నది ఉంటే చాలా మంచిది.